ఆరోగ్య మరియు పరిశుభ్రత కిట్లను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. కనిలో ఘనంగా సింగరేణి రక్షణ వారోత్సవాలు. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు దరఖాస్తుల స్వీకరణ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు. ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో మాల్జోడి మద్మజ 4వ వర్ధంతి కార్యక్రమం. మంతని ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ దేవసేన సమీక్ష సమావేశం. ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల గురించి రైతు సంఘాలకు అవగాహన. అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్టుకు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనరేట్లో విలేకరుల సమావేశం. ఆరోగ్యం మరియు పరిశుభ్రత కిట్లను టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రామగుండం గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడే ప్రాదేశం 50వ డివిజన్ కార్పొరేటర్ షమీం సుల్తానా జెపిటిసి పాల్గొన్నారు. కార్మికుల పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని, ప్రమాదాల నివారణకు రక్షణ పాటించాలని, యాంకర్ ఎప్పటికప్పుడు కార్మికులు తమ పని విధానాన్ని మెరుగుపరుచుకోవాలని, గని ప్రమాదాల నివారణకు శిక్షణ సూత్రాలను పాటించాలని గనుల రక్షణ డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే దత్తా అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరికని సింగరేణి స్టేడియంలో జరిగిన 50వ సింగరేణి రక్షణ వారోత్సవాలలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో బొగ్గు గనుల రక్షణ విధానం, కార్మికులకు రక్షణ సూత్రాలు తదితర అంశాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను డైరెక్టర్ దత్తాతో పాటు ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సింగరేణి కాలనీస్ డైరెక్టర్ బా అండ్ ఫైనాన్స్ శ్రీ పవిత్రన్ కుమార్ గారు, ఈ సభకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి శ్రీ ఎస్కే దత్తా గారు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ, అదే రకంగా మన సింగరేణి కాలనీస్ డైరెక్టర్స్ శంకర్ గారు, ఈఎండ్ఎం భాస్కర్ రావు గారు, డైరెక్టర్ పిపి, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ గారు, విజయ్ కుమార్ గారు డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ ఆఫ్ మైల్ సేఫ్టీ గట్టయ్య గారు, ఏఐటిసి అధ్యక్షులు, అదే రకంగా సిఎంఓఏ అధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు, నర్సయ్య గారు డైరెక్టర్ ఆఫ్ మైల్ సేఫ్టీ, అదే రకంగా వసంత్ కుమార్ గారు జనరల్ మేనేజర్ సేఫ్టీ, విజయపాల్ రెడ్డి గారు ఆర్జీవన్ జనరల్ మేనేజర్. దాంతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులు, సూపర్వైజర్లు, కార్మిక నాయకులు, కార్మిక సోదరులు, సోదరిమణులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సోదరులారా, ఈ రక్షణ వారోత్సవాలు మనకేం కొత్త కాదు. గత 50 సంవత్సరాలు బట్టి జరుపుకుంటూనే ఉన్నాం, అయినా కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత 10 సంవత్సరాలు బట్టి చూస్తే ఇటు యాజమాన్యం, ఆఫీసర్స్, సూపర్వైజర్లు, కార్మికులు, కార్మిక నాయకులు అందరి కృషి వల్ల ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానివ్వండి, సీరియస్ యాక్సిడెంట్స్ కానివ్వండి, రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ కానివ్వండి,
తగ్గుతూనే ఉన్నాయి. మరింత కృషి చేసి ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. 2003 అనుకుంటా 7 LP పెద్ద ప్రమాదం జరిగి సుమారు 12 చనిపోయినప్పుడు, తర్వాత కొద్ది నెలల్లోనే జీడికే 8A బండ కూలి కప్పు కూలి మరి సుమారు 10 జరిగినప్పుడు కూడా చాలా లోతుగా యాజమాన్యం ఆలోచించింది, కార్మికులు ఆలోచించారు. ఆ రోజు అందరం కలిసి ఒక శబ్దం చేయటం జరిగింది. రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని మాత్రమే తీయాలి, అది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు సేఫ్టీకి సంబంధించి సేఫ్టీకి కావలసినటువంటి మెటీరియల్ ఎంతైనా తీసుకొస్తాం, స్కై ఈజ్ ఓన్లీ ది లిమిట్ టు పర్చేస్ సేఫ్టీ మెటీరియల్ అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా సింగరేణి యాజమాన్యం అదే ఆలోచనలో ఉంది. రక్షణ గురించి ఏ పరికరాలు అయితే కావాలో అది కొంటానే ఉంది, అందరం కలిసి కృషి చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మరి యాక్సిడెంట్లు అనుకున్న రీతిలో తగ్గలేదు, గత 10 బట్టి తగ్గుతూనే వచ్చినాయి. మరి 2017 7 ఫ్యాటల్స్ జరిగితే మరి 12 జరిగినాయి. ఇది తగ్గాల్సింది పోయి ఎక్కింది. మరి ఎందుకు ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయో ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద యాక్సిడెంటు ఫ్యాటల్ యాక్సిడెంటు ఇది మానవ తప్పిదం మూలాన యాక్సిడెంట్ జరిగిందా లేదు ఇంకేదన్నా రకంగా జరిగింది అని ఆలోచించి ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్లు ఈ సీరియస్ యాక్సిడెంట్లు జరగకుండా ఆఫ్ చేసేవాళ్ళం అనేది ఇతర కార్మికులకి ఇతర మనిషిలో ఉన్నటువంటి కార్మికులు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది యాజమాన్యం, కానీ ఎంతైతే చేయాలో అంత చేయటం లేదని మేము అనుకుంటున్నాం. మిత్రుడు గడ్డయ్య గారు చెప్పినట్లు చాలా కాలం బట్టి ట్రైపార్టైట్ సేఫ్టీ మీటింగ్ జరగట్లా, కాబట్టి కార్మిక సంఘాలు కానివ్వండి, కార్మిక నాయకులు కానివ్వండి, సేఫ్టీ విషయంలో సూచనలు ఇచ్చే ఇది అవకాశం దొరకట్లేదు. ఇప్పుడైనా మరి నేను ఆశిస్తున్న ఈ ట్రైపార్టైట్ సేఫ్టీ మీటింగ్ కనీసం వచ్చే నెలలో అయినా జరిగేటువంటి అవకాశం ఉందని ఆశిస్తున్నాం. మా సలహాలు దాంట్లో ఖచ్చితంగా చెప్తాం, పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏం కావాలనేది. ఎన్నో లోపాలను ఎప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడినా మెటీరియల్ తక్కువ ఉంటారు లేదు ఎసెన్షియల్ స్టాఫ్ తక్కువ ఉంటా ఉంది. ఎన్నో సేఫ్టీ మీటింగ్లో మాట్లాడాం, ఓవర్ మెన్ షార్టేజ్ ఉంది, మైనింగ్ సంతాల షార్టేజ్ ఉంది, ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉంది, ఫిట్నెస్ షార్టేజ్ ఉంది, మరి ముఖద్దముల షార్టేజ్ ఉంది. ఈ షార్టేజ్ ఉందంటే మనుషులు దొరకకపోతే తగిన వాళ్ళు కెపాసిటీ ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ కావాల్సినటువంటి వాళ్ళు మన సింగరేట్ కాలేజీలో లేకపోతే కొంత ఆలస్యమైతే అర్థం ఉంటుంది. కానీ మన ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ పవిత్రన్ కుమార్, E&M శంకర్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ భాస్కర్ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ విజయ్ కుమార్, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షులు కృష్ణప్రసాద్, వసంత్ కుమార్, నర్సయ్య పాల్గొన్నారు. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు వివిధ గ్రామాల నుండి దరఖాస్తులను స్వీకరించారు. మార్చి నెలలో నిరుపేద యువతి యువకులకు 200 జంటలకు ఉచితంగా వివాహాలను ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని TRS మండల అధ్యక్షుడు కొండా శంకర్ వివరించారు. మంతని మండలం వెంకటాపూర్ గ్రామంలో మమత గారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందితే మన గౌరవనీయులు మన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి రైతు బాంధవుడు మన పుట్టమదన్న గారు సీఎం రిలీఫ్ ఫండ్కు సిఫారసు చేస్తే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి
ఈ మమత గారికి 12,000 రూపాయల అమౌంటు చెక్కు రూపంలో ఈరోజు అందించడం జరుగుతుంది. మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నుండి ఏ ఒక్క వ్యక్తిని అనారోగ్యంతో బాధపడితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే వారు ఎన్నో రకాల వైద్య సహాయం అందించి వారికి చెక్కు రూపంలో నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారిని గౌరవించి వారు ఎన్నో ఎల్ఓసీల ద్వారా కూడా అనారోగ్యంతో బాధపడ్డ వారికి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు పుట్టమధు మన నాయకులు ఇక్కడ కరీంనగర్లో గుజ్జ శ్రీనివాస్ గారిని ఇక్కడ నుంచి మన నియోజకవర్గం నుంచి ఎవరు వెయినా కరీంనగర్లో చికిత్స చేయించడానికి వారిని నియమించి ఇక్కడ నుంచి పంపించిన వారిని వారు దగ్గర తీర్చుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి అన్ని విధాల వైద్య సేవలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు మంజూరు చేయిస్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి నిధి నుండి డబ్బులు ఇప్పిస్తూ మరియు ఎమ్మెల్యే గారి పిఏ అక్కడ ఉన్నటువంటి మన ప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఇంట్లో ఉంచుకొని భోజన వసతి ఏర్పాటు చేసి వారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళి వారికి చికిత్స చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి భోజన వసతి ఏర్పాటు చేసి పడుకోవడానికి కూడా వసతి సౌకర్యం కల్పించి వారు అక్కడ హైదరాబాద్లో వారిని నియమించడం జరిగింది. ఇట్లా ఎన్నో విధాల హైదరాబాద్లో కరీంనగర్లో ఇద్దరిని నియమించి వారు వైద్య సేవలు మా నియోజకవర్గం ప్రజలకు అందించాలనే కుతూహలంతో మన ఎమ్మెల్యే గారి ఏదో ఒకటి ఈ నియోజకవర్గం ప్రజలకు ఏ విధంగా ఏ సహాయమైనా చేయాలనే ఆలోచనతోని తపనతోని వారు ఉన్నందుకు వారికి అన్ని విధాల వైద్య సేవలు అందించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మన నాయకుడు మన పుట్టమధు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మీ అందరి తరపున వెంకటపూర్ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కిరణ్ కుమార్, ఎంపీటీసీ గ్రామస్తులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీలో నిర్వహించారు. నేతాజీ జనవరి 23 1897 జన్మించారని, ఆయన గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, భారతదేశ సైన్య దళపతిగా ఎన్నో సేవలు అందించారని, అలాగే గాంధీజీ అహింస నినాదంతో స్వాతంత్ర్యం సాధించవచ్చని అన్నప్పుడు దాన్ని ఒకదానితోనే సాధ్యం కాదని, సాయుధ పోరాటంతో సాధ్యం అని చెప్పిన గొప్ప వ్యక్తి అని ఏబీవీపీ నగర కార్యదర్శి గడ్డం శివకుమార్ తెలియజేశారు. దేశం కోసం పోరాటం చేస్తుంటే, అహింసావాదంతో పోరాటం చేస్తుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం పెద్ద పోరాటంతోనే భారతదేశం స్వాతంత్రం సాధించవచ్చని తెలిపిన ఒక గొప్ప ప్రముఖుడు. ఈయన జయంతి జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సదా భారత మాత సేవలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, గోదావరి కలిసాక. ఈ కార్యక్రమంలో నగర సహకార్యదర్శి అరుణ్, ఏబీవీపీ సభ్యులు అభిలాష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మల్జోడి పద్మజ 4వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం పద్మజ నాన్న మల్జోడి శంకర్రావు ఆదరణ ఆశ్రమంలో అనాథ పిల్లలకు బియ్యం, నిత్య అవసర సరుకులు, పళ్ళను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మల్జోడి పద్మజ గారి యొక్క 4వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వారి యొక్క తండ్రి గారైనటువంటి మల్జోడి శంకర్రావు గారు, అదేవిధంగా కవిత గారు ఈరోజు ఈ యొక్క ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమం లోపల మరి విద్యార్థులకు పండ్లు, బియ్యం, చిల్లర సామాను ఇవ్వడం అనేది జరిగింది. పద్మజ మరి పీజీ వరకు చదువుకొని చక్కనైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి సందర్భంలో అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంలో మరణించడం అనేది జరిగింది. ఆమె ఎక్కడ ఉన్నా ఆమె యొక్క ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ప్రతి సంవత్సరం ఆమె పేరు మీద మరి ఏదైతే నిస్సహాయమైనటువంటి
విద్యార్థులు పిల్లలు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా సహకారం చేయడానికి వారి యొక్క కుటుంబ సభ్యులు ముందుకు రావడం అనేది జరిగింది. కనుక ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికి కూడా మరి విప్లవాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ వర్ధన్, నగర కార్యదర్శి గోసిక మోహన్, సహాయ కార్యదర్శి టి మల్లయ్య, ఏఐటియుసి నాయకులు మద్మద తల్లి కవిత, ఆశ్రమ నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు. మంత్రిని ఎంపీడీఓ ఆఫీస్ నందు కలెక్టర్ దేవసేన అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మిషన్ భగీరథ పనులు 50% మాత్రమే పూర్తి చేశారని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంత్రిని మినహా ఎక్కడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంప్ హౌస్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. నాకు ఇంట్రెస్ట్ ఏమి మీరు ఎగ్రిమెంట్ చేసుకోమని చెప్పడంలో నాకు అది కాదు ముఖ్యం. ఫీల్డ్ లో పనిచేయండి. మీరందరూ మాట్లాడేది చెప్పినప్పుడు మీకు ఎమ్మెల్యే గారు కూడా అమౌంట్ ఎక్స్ట్రా చేయించే విధంగా గవర్నమెంట్ లో మాట్లాడినప్పుడు పని స్టార్ట్ చేయండి. మరి లేట్ అయింది ఇప్పటికే. మరి కాంట్రాక్టర్ వచ్చిరా లేదా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జేసీగా మనం కొద్ది రోజులు సేవలు అందించి నూతన జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా వచ్చిన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు దేవసేన గారు, వేదిక పైన ఉన్న ఎంపీపీ గారు, ఆర్డీఓలు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అధికారులు, పత్రికా విలేకరులకి నమస్కారాలు. ప్రభుత్వము ప్రతిరోజు స్పీడ్ పెంచుతా ఉంది కనుక అధికారులకి ఒకసారి ఎగ్జామ్ అయితే రిటైర్మెంట్ అయ్యేవారికి ప్రమోషన్ల కోసం ఎగ్జామ్లు ఉంటాయి కానీ మధ్యలో ఎగ్జామ్లు ఉండవు. మాకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అసలు ఈరోజు వాటర్ గ్రిడ్ మిషన్ భగీరథ ఈ గారు మేమిద్దరము కోనంపేట పంప్ హౌస్ ప్రారంభించి రావడం జరుగుతూ ఉన్నది. యదా రాజా తదా ప్రజ అన్నట్లు ఎట్లనైతే రాజు ఉండడం అట్లా పరిపాలన సాగుతుంది అనేది మనం విన్నాం, పురాణంలో చదివినాం. కనివల్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది అయితుదా పోతుదా అనే అంశం నుంచి ఖచ్చితంగా మనమే సాక్ష్యము, ఉద్యోగస్తులుగా మీరు సాక్ష్యము, ప్రజాపతులుగా మేము సాక్ష్యము. ఒక గ్రామంలో ఒక ట్యాంక్ కట్టి అక్కడనే బోనేసి ఇవ్వాలంటే ఆ ట్యాంక్కి మనం నీళ్ళెక్కివ్వడానికి 5 నుంచి 10 సంవత్సరాలు అయినాయి. ఈ సమీక్షలో మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, ఎంపీపీ ఏగోలపు కమల, ఏఎంసీ కిరణ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి లీకేజ్ని సరిచేసి రైతులకు నీరు అందించాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన సూచించారు. నీటి లీకేజ్లను గురించి రైతు సంఘాలతో చర్చించి ఎక్కడెక్కడ లీకేజ్ ఉందో సరిచేసి వ్యవసాయం సాగు చేయడానికి నీళ్లు అందించాలని డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు కలెక్టర్ దేవసేన తెలియజేశారు. 2-3 డేస్ కాదు మేడం, ఇప్పుడు ఇచ్చేటువంటి నీరును మీరు 15 డేస్ మినిమం ఒక 15 డేస్ ఇస్తే ప్రతి ఒక్క కింది దాకా కూడా చెరువులు నిండుతాయి, చెరువుల ద్వారా వాటర్ స్టోరేజ్ పెరుగుతాయి,
ఇప్పుడు వేసినటువంటి పంటలను కాపాడుకున్నలా అవుతాం మేడం, బావుల ద్వారా బోర్ల ద్వారా. సో కెనాల్ పార్కం కింద ఎవరు పంటలేయలేదు మేడం, కొంతమంది వేసారు కొంతమంది నష్టపోయారు. ఇప్పుడు కూడా ఈ బోర్లు ఎత్తిపోతున్నాయి మేడం. ఒక్కొక్క రైతు ఇప్పుడే కూడిక తీస్తాడు మేడం. ఒక కొల కొట్టేయాలంటే 5,000 అంటే దాదాపు ఒక 70,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు మేడం. లాస్ట్ ఇయర్ కూడా మనం పంట నష్టపోయినాం మేడం, పంట దిగుబడి రాలేదు. ఈసారి అన్న కెనాల్ వాటర్ వస్తే ఖచ్చితంగా మనకి ఇంత న్యాయం జరుగుతుందని రైతు ఆశ పొందున్నాడు మేడం. దయచేసి ఖమ్మంపూర్ మండలాన్ని అంటే మాకు కరణలు వస్తాయన్న ఆశ అయితే లేదు మేడం ఖమ్మంపూర్ మండలానికి. సో ఎల్లపల్లి ద్వారానన్నా మీరు మ్యాక్సిమం ట్రై చేసి మీరు కూడా మేడం నా రిక్వెస్ట్ ఖమ్మంపూర్ మండలంలో ఈ చెరువుబాట కార్యక్రమం తీసుకోరు మేడం. ప్రత్యేకంగా మీ ఆఫీసర్ల ద్వారా ప్రతి ఒక్క చెరువును చూసి పరిశీలన చేసి న్యాయం చేస్తారని ఆశిస్తున్నా మేడం. ఇక ఇది ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు మేడం. ధన్యవాదాలు. కోలర్లో నీరు ఉండేది, బావుల్లో నీరు లేదు. పొలాలు దాదాపుగా మా అంతర్గా మండలో చాలా తక్కువ చేశారు మేడం. ఆకన పెళ్లి ఒక 2-3 గ్రామాలు వినియోగించి దాదాపుగా అందరూ పత్రం వైపు మొగ్గు చూపుతారు మేడం. మెయిన్ ఏంటంటే కాలువ నీళ్ళు లేక లేవడం సార్ మేడం. దీని ఒకటి మీరు చేయగలరని మేము కోరుకుంటున్నాం. 2006 వరకు ఉంది కానీ ఇప్పటి వరకు సాగు నీరు అయితే ఒక చుక్క నీరు రాలేదు మేడం అందరిగా మేడం. లాస్ట్ మాది అది దాటి మంచిర్యాల డిస్ట్రిక్ట్. నాకు చెప్పండి, నేను వచ్చింది జనగాం జిల్లా నుంచి. జనగాం జిల్లాలో అసలు కరువు ప్రాంతం. ఇక్కడ పెద్దపల్లి లాగా కాలువలు లేవు, పెద్దపల్లిలా రైస్ మిల్లు లేవు, పెద్దపల్లిలా ఇండస్ట్రీస్ లేవు. అసలు చాలా వరంగల్ జిల్లాలో భూపాలపల్లి కంటే ఒక రకంగా ఎక్కువ ఇంకా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పాలి. ఎందుకంటే నిధులు కూడా లేవు. అక్రమ వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులను అరెస్టుకి సంబంధించిన విలేకరుల సమావేశాన్ని స్థానిక రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి విక్రంజీత్ దుగ్గల్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా ఫైనాన్స్ క్రైమ్ గురించి సమాచారాలు వస్తున్నాయని, వీటి గురించి రామగుండం కమిషనరేట్లో విజన్ 18లో భాగంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిన్న నిర్వహించిన దాడులలో 348,500 రూపాయలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గోదావరి ఖని పట్టణంలో ఒకటి బ్రాండ్ నోటీస్లోకి వచ్చింది. ఫైనాన్షియల్ క్రైమ్స్ కింద ఒక బ్రాండ్ నోటీస్లోకి వచ్చింది. ఇంతకుముందు దీని గురించి ఒక చర్చ కూడా జరగలేదు. కానీ లాస్ట్ 1 వీక్ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మేము ఒకటి కొత్తగా మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన విజన్ డాక్యుమెంట్ 2018లో కూడా ఇంతకుముందు మీ అందరికీ చెప్పడం జరిగింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాని కింద మన ఏరియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ ఏవైతే అవుతున్నాయో దాని గురించి, ఆ బ్యాంక్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఏమైతే ఉన్నాయో, తర్వాత ఈ వడ్డీ వ్యాపారం, మనీ సర్క్యులేషన్, ఇల్లీగల్ చిట్ ఫండ్ స్కీమ్స్, ఇలాంటివి నోటీస్లోకి వస్తే వాటిపైన రేట్ చేయాలి అని టాస్క్ ఫోర్స్కి ఈ పని ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతూ నిన్న టాస్క్ ఫోర్స్ అండ్ వన్ టౌన్ పోలీస్ కలిసి కొన్ని చోట్ల రేడ్ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా తయారై ఇల్లీగల్ ఫైనాన్స్ బిజినెస్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కొంతమంది పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరెవరికి డబ్బు అవసరం ఉంటుందో వాళ్లకు
కొంతమందికి 50,000, కొంతమందికి 1 lakh, ఈవెన్ 10,000, 5,000, కొంతమందికి 5,000, 10,000 తక్కువ అనిపిస్తుంది కానీ పువర్ ఫ్యామిలీస్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5-6 మంత్స్లో 5-10,000 అర్న్ చేస్తారు. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ 5,000-10,000 దానిపైన ఆధారపడుతుంది. వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది. వాళ్ళకు ఈ ఇల్లీగల్ మనీ లెండ్ చేయడం, ఈ ఫైనాన్స్ బిజినెస్ చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 10% to 15% వరకు కూడా వడ్డీ వసూలు చేయడం, అది కాకుండా ఒక ఆటో డ్రైవర్ని ఇంతకుముందు దాదాపు 3 మంత్స్ బ్యాక్ వీళ్ళు వాడు సంబంధించినటువంటి బండి ఆపడం, పంచాయతీ పెట్టుకోవడం, డబ్బు వసూలు చేయడం అలాంటివి జరుగుతుంది. ఇది చాలా చాలా అసహ్యంగా ఉంది ఇలాంటి యాక్టివిటీస్. మన ఏరియాలో మనం చూస్తున్నాము సూసైడల్ రేట్ చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి సూసైడల్ టెండెన్సీస్ మన దగ్గర లేదు. ఈ కొత్త ట్రెండ్ వస్తుంది కాబట్టి దీంతో ఇలాంటి ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెషరైజ్ చేస్తే మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ కావచ్చు అని కూడా మేము సస్పెక్ట్ చేస్తున్నాము. అందుకనే ఇలాంటి ప్రెషర్ కింద పూర్ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా రాకూడదు అని ఆలోచన ఉంది. సో ఇల్లీగల్గా ఎవరైతే అలాంటి వడ్డీ వ్యాపారం, మనీ సర్క్యులేషన్, ఇల్లీగల్ ఫైనాన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోవాలి అని ఈ రేట్ చేస్తూ ఇంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 6 కేసెస్ మేము బుక్ చేయడం జరిగింది ఇలాంటి ఇల్లీగల్ ఫైనాన్స్ చేసిన. ప్రస్తుతానికి 7 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వర్ష వెంకటేశ్వర్లు జవహర్ నగర్ అతను, తర్వాత పదల మోహన్ 5 ఇంక్లైన్ ఏరియా, కానీ నరేష్ విఠల్ నగర్, కటికిరెడ్డి తిరుపతి కమాన్పూర్ ఏరియా, కర్రే శ్రీనివాస్ విఠల్ నగర్, నర్రా హనుమంత్ రెడ్డి కుర్కల మద్దికుంట పెద్దపల్లి మండల్, జంబుల రమేష్ విఠల్ నగర్. వీళ్ళపైన తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్, తర్వాత ప్రైస్ షీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్, చీటింగ్ 420 ఐపీసీ మరియు 120B కాన్స్పిరసీ కింద కేసెస్ పెట్టడం జరిగింది. ఇందులో 3,48,500 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది కాకుండా కొన్ని ప్రామిసరీ నోట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ ప్రామిసరీ నోట్స్ ఇలాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ప్రెషరైజ్ చేసే కోసం. తర్వాత కొన్ని చెక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒకటి ఏటీఎంతో బ్లాంక్ పేపర్ పైన సంతకాలు అలాంటివి అన్నీ నడుస్తున్నాయి. సో రేపు దీనివల్ల చాలా మంచి ప్రాబ్లం ఉంటుంది మన ఏరియాలో. ఈ 6 కేసెస్ కాకుండా మన ఏరియాలో ఇంకా కూడా ఇలాంటి యాక్టివిటీస్ నడుస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఈ అన్ని చోట్ల కూడా
మేము రేడ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో మన ప్రజలు ఈ రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున ఒకటే కోరిక, వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ ఫైనాన్షియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూమాటాల్లో రాకుండా ఇలాంటి డీలింగ్స్ చేయకూడదు. లీగల్ ఫైనాన్షియల్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే బ్యాంక్స్ వాళ్ళతోటి డీలింగ్ చేయాలి తప్ప ఇల్లీగల్ ఫైనాన్షియల్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో పోకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఏసీపీ అపూర్వారావు, ట్రైనీ ఐపీఎస్ శరత్ చంద్ర, సిఐ గజకృష్ణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య మరియు పరిశుభ్రత కిట్లను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. కనిలో ఘనంగా సింగరేణి రక్షణ వారోత్సవాలు. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు దరఖాస్తుల స్వీకరణ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు. ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో మాల్జోడి మద్మజ 4వ వర్ధంతి కార్యక్రమం. మంతని ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ దేవసేన సమీక్ష సమావేశం. ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల గురించి రైతు సంఘాలకు అవగాహన. అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్టుకు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనరేట్లో విలేకరుల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.